సరే ఇప్పుడు రాజకీయాల్లోకి అట్లా వచ్చారు అనుకోండి మోదీ మీద ప్రేమతో బీజేపీలోకి వచ్చారు వాళ్ళ సార్ కానీ అంతకుముందు మీరు వ్యాపారం కదా అంతకుముందు స్మాల్ టైం బిజినెస్ ఉండేది పర్వాలే ఏం బిజినెస్ నేను రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్లో ఉండేవాడిని సార్ ఓహో అదేనా ఓకేనా బాగుండేదా చేశాను ట్రేడింగ్ చేసేవాడిని ఇరాన్ నుంచి కెమికల్ ట్రేడింగ్లో ఉండేవాడిని ఇప్పుడు మళ్ళీ కొంచెం ట్రేడింగ్ మొదలుపెట్టాను అది బాగా సంపాదించే వాళ్ళని చెప్పారు కరెక్ట్నా పొరలా పర్వాలేదు ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మళ్ళీ మీ నాన్న కూడా ఫీల్ చేసేవారు ఎలక్షన్స్కి ఏదైనా అవసరమైతే డబ్బు లేదు సార్ అంత మా డాడీ పాప మా ఆయన కూడా సెల్ఫ్ అంటే అట్లేం లేదు కానీ ఐ వాజ్ ఆన్ మై ఓన్ నేను ఒక రెండో మనిషి దగ్గర నయా పైసా తీసుకోకుండా నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ పైన పార్టీ జాయిన్ అయ్యి ఎంపీ సర్టిఫికేట్ తీసుకునే వరకు నేను రూపాయి తీసుకోవాలి ఎవరి దగ్గర ఎవరి దగ్గర తీసుకోవాలా ఎవరైనా అడగాలన్నా కూడా నాకు అడగబుద్ధి కాదు బయట వీడు పిచ్చోడు వీడు ఏం చేస్తున్నాడు అక్కడ అంత బలమైన ప్రభుత్వము ముఖ్యమంత్రి కూతురు అని అట్లా అన్న వాళ్ళు చాలామంది ఉన్నారు మన క్లోజ్ సర్కుల్లోనే అంతే అంటారు మన క్లోజ్ సర్కుల్లోనే వెళ్షర్సే సో భయ వాళ్ళకి వాళ్ళు భయపడ్డారు బట్ మనం ప్రణాళికతో వన్ అండ్ హాఫ్ ఇయర్స్ టోటల్గా గ్రౌండ్లో టీం అంతా స్ప్రెడ్ చేసి పెట్టి ఎలక్షన్ మేనేజ్మెంట్ చేసి నీట్గా ఇంటింటి డేటా తెచ్చుకొని ప్రణాళికబద్ధంగానే చేసుకుంది ఎలక్షన్ అంతా మిస్సెస్ చూస్తారా ఇప్పుడు బిజినెస్ కొద్దిగా టైం తగ్గించేశాను సార్ అదే అందుకనే ఆవిడ చెప్పేసారా నా ఫ్రెండ్ వచ్చాడు చిన్ననాటి మిత్రుడు నా బెంచ్మేటు ఎల్కేజీ నుంచి టెన్త్ వాడు డెలైట్లో ఉండే ట్వంటీ ఇయర్స్ అమెరికాలో సో వాడు ఇంకా ఇక నాకు పిచ్చిలేసిపోద్ది ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసి చేసి అంటే ఇండియాకి వచ్చేస్తారంటే సరే రా అన్నాను నేను బీజేపీ జాయిన్ అయ్యే టైంకి వాడు వచ్చే టైం ఆల్మోస్ట్ సేమ్ టైం అదే టైంలో వచ్చింది వాడు చూస్తున్నాడు